బాలాజీ నగర్ ఎస్ఐ సుమన్ అప్రమత్తంతో ఆర్టీసీ గరుడ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. గత రాత్రి చిల్డ్రన్స్ పార్క్ వద్ద నైట్ బీట్ లో ఉండగా ఎస్ఐ సుమన్ బస్సు వెనక మంటలను గమనించారు. వెంటనే అప్రమత్తమై బస్సును ఓవర్టేక్ చేశారు. బస్సును వెంటనే ఆపడంతో అందులో ఉన్న 30 మంది ప్రయాణికులకు పెను ప్రమాదం తప్పింది. బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఈ ప్రమాదం నుంచి తమను రక్షించినందుకు ఎస్ఐ సుమన్ కి అభినందనలు తెలియజేశారు. గత రాత్రి నెల్లూరు నుంచి విజయవాడ వైపు వెళ్తున్న గరుడ బస్సు వాహనాన్ని కొందరు పోలీసులు చేస్ చేసి అడ్డుకున్నారు. బస్సును చుట్టుముట్టిన పోలీసులు వలయంగా ఏర్పడి హడావిడిగా ప్రయాణికులను దించేశారు. అర్ధరాత్రి 1:45 నిశ్చిరాత్రి సమయంలో జరిగిన ఈ హడావిడి చూసిన వారికి సినిమాల్లో హర్రర్ సీన్లు తలపించింది. బస్సులో ఏ గంజాయో లేదు, ఏదో మాదక ద్రవ్యాన్ని రవాణా చేస్తున్న వాహనాన్ని పోలీసులు అడ్డగించినట్లుగా అందరూ భావించారు. పోలీసుల ఆదేశం మేరకు బస్సు ఆగింది. క్షణాల్లో బస్సు ఎక్కిన పోలీసులు హడావిడి చేశారు. వెంటనే ప్రయాణికులందరూ దిగి బయటకు వెళ్లాలని ఆదేశాలిచ్చారు. ఏం జరుగుతుందో తెలియని ప్రయాణికులు పోలీసుల మాటను తూచా తప్పకుండా పాటించారు. క్షణాల్లో తమ వద్ద ఉన్న లగేజీతో దిగేశారు. అర్ధరాత్రి ఈ సంఘటన చూసిన వాహన చోదకులు ఆశ్చర్యంగా నిలబడ్డారు. పోలీసుల హడావిడి చూసి ఏం జరుగుతుందో అని పరిశీలించే లోపే అసలు విషయం అర్థమైంది. దూర ప్రాంతం నుంచి వెళ్తున్న గరుడ బస్సు వెనక ఇంజన్ లో మంటలు చెలరేగాయి. దీనిని గమనించిన 6 Town B2 SI సుమన్ బస్సు ఆపే ప్రయత్నం చేశారు. ఎస్ఐ సిగ్నల్స్ ను గమనించని డ్రైవర్ బస్సుని ముందుకు వేగంగా నడిపారు. వెంటనే అప్రమత్తమైన ఎస్ఐ సుమన్ తన వాహనంతో వేగంగా గరుడ బస్సును వెంబడించి చేస్ చేశారు. రామలింగాపురం నుంచి అపోలో సర్కిల్ వద్దకు వెళ్లేసరికి గరుడ బస్సును ఆపేశారు. అప్పటికే బస్సు వెనక భాగంలో పెద్ద ఎత్తున పొగలు వ్యాపించాయి. ఇంజన్ లో మంటలు చెలరేగుతున్నాయి. క్షణాల్లో అప్రమత్తమైన స్థానికులు పోలీసులు ఆ మంటలను అదుపు చేశారు. అప్పటికి కానీ అర్థం కాలేదు పోలీసులు తమను ఎందుకు ఆపేశారు, తమను బస్సు నుంచి ఎందుకు దింపేశారు అన్న విషయం. బస్సు వెనక చోటు చేసుకున్న ఈ ప్రమాదం నుంచి బయటపడ్డ ప్రయాణికులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా, సరైన సమయంలో బస్సును నిలపకపోయినా, కొన్ని క్షణాల్లోనే ఆ బస్సు 16 నంబర్ జాతీయ రహదారిపైకి వెళ్ళుండేది. ఆ సమయంలో మంటలు చెలరేగి ఉంటే ఈ ప్రమాదాన్ని ఊహించడమే కష్టం. అంతటి ఘోర ప్రమాదాన్ని 6 Town SI సుమన్ తన బృందంతో నిలువరించారు. దీంతో ప్రయాణికులు, బస్సు వాహన చోదకులు ఎస్ఐను పోలీసులను అభినందించారు. ప్రాణాలతో బయటపడ్డామని ప్రయాణికులు ఓపిరి పీల్చుకున్నారు. హ్యాట్స్ ఆఫ్ టు ఎస్ఐ సుమన్.